సభకి నమస్కారం. ముందుగా బాలయ్య బాబు గారికి విజయవాడ నగర మేయర్గా, విజయవాడ ప్రథమ పౌరుడిగా వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఒక కృష్ణా జిల్లా ముద్దుబిడ్డగా పుట్టి తెలుగు వాళ్ళ చరిత్రని దేశ నలుమూలలకి తెలియజేసే విధంగా ఒక నిమ్మకూరులో పుట్టి ఇవాళ ప్రపంచంలో ఒక రికార్డు సృష్టించి 9 నెలల్లో ముఖ్యమంత్రి అయిన నందమూరి తారక రామారావు గారి ముద్దుల బిడ్డ బాలకృష్ణ గారు. ఆయన పుట్టింది మద్రాసులోనో మరి హైదరాబాద్లో అయినా వాళ్ళ తండ్రి గారి మా నాయకుడు నందమూరి తారక రామారావు గారి కృష్ణా జిల్లా మీద అభిమానంతో ఆయన ఎక్కడ పుట్టి పెరిగినా తండ్రి గారి స్వగ్రామం మీద ప్రేమతో ఇవాళ నారా లోకేష్ బాబు గారు దత్తత తీసుకున్న నిమ్మకూరుకు, అలాంటి కృష్ణా జిల్లాలో ఈ రోజున మన మధ్యన చరిత్రలో ఎన్నో తిరగరాయటానికి కూడా ఏ నటుడికి చేత కానీ ఆ దరిదాపుల్లోకి వెళ్ళలేని బాలకృష్ణ గారి రికార్డులు అనేకం ఉన్నాయి. 7-8 సినిమాలు దాదాపుగా 2 సంవత్సరాలు 1000 రోజుల పైన ఆడిన సినిమాలు ఉన్నాయి. చరిత్ర అది చరిత్ర. ఆ చరిత్ర అందుకునే నాయకుడు ఇంకో కథానాయకుడు బహుశా పుట్టడు పుట్టకపోడు. అలాంటి బాలయ్య గారు ద్వారా కృష్ణా జిల్లా పేరు రావటమే కాకుండా మరి అదే కృష్ణా జిల్లాకి గుంటూరు జిల్లాకి మధ్యలో రాజధాని ఏర్పాటు చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు, మరి ఆయన ఏదైతే రాజధాని ఏర్పాటు చేశారో ఆ రాజధానిలో ఒక విశిష్టత, కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు చేయాలనే మంచి సంకల్పంతో మరి బాలయ్య బాబు గారు ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టినందుకు, అది నా విజయవాడ నగరంలో పెట్టినందుకు వారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. ఇలాంటివి నా మా బాండామేశ్వర గారు చెప్పినట్టు ముందు ముందు కాలంలో ఇంకా ఎక్కువగా ఇక్కడ విజయవాడ తీసుకురావాలని నేను చాలామందిని అడుగుతున్నాను. వైజాగ్లో పెడుతున్నారు స్టూడియోలోని, కానీ విజయవాడలో రాజధానిలో కూడా పెట్టాలి, ఇక్కడ కూడా అభివృద్ధి చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఇన్ జై సింహ సినిమాని మళ్ళీ మీకు ఇంతకుముందు ఉన్న రికార్డులు 1000 రోజులాంటి సినిమాలు ఉన్నాయి కర్ణాటకలో కానీ ఎక్కడైనా కానీ మళ్ళీ అలాంటి రికార్డుని తిరగ రాస్తుందని. ఎందుకంటే సినిమా పాటలు చూసినా, మీ యాక్షన్ చూసినా, మీ డైలాగ్ డెలివరీ చూసినా ప్రతి ఒక్కరికి కూడా ఒక స్ఫూర్తి, ఒక ఇది ఎమోషన్గా ఉంది. నందమూరి వంశానికి ఈ రోజుకి ఆ రోజుకి తిరుగులేని చరిత్ర ఈ సినీ ఫీల్డు. అలాంటి సినీ ఫీల్డ్లో ఇవాళ బాలయ్య బాబు గారు మళ్ళీ జయసింహలో ఒక చరిత్ర సృష్టించబోతున్నారు. దానికి నందమూరి అభిమానులందరూ కూడా మనందరం కూడా ఏదైతే మంచి మెసేజ్ పంపుతున్నారో ఆ మెసేజ్ కూడా మనం ప్రజలందరికీ విశేషంగా చెప్పి మరి దాన్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత మనకెంత ఉంది. అట్లాగే విజయవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులు, రేపు క్రిస్మస్ చేసే మేరీ మాతమ్మ ఆశీస్సులు కూడా ఈ జయసింహ సినిమాకు ఉంటాయని, అలాగే రేపు జరగబోయే క్రిస్మస్కి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొక్కసారి నగర ప్రజల తరఫున నగర ప్రథమ పౌరుడుగా బాలయ్య బాబు గారికి మరి ఆడియో రిలీజ్ చేయడానికి ఇవాళ మరి ఎంతో ఓపికగా ఇక్కడికి వచ్చి ఇంతసేపు ఇక్కడ కూర్చున్న మా నారా లోకేష్ బాబు గారికి, అందరికీ కూడా ప్రతి ఒక్కరికి, మా మంత్రివర్గానికి, మా శాసనసభ్యులకి, ప్రతి ఒక్కరికి, ఇక్కడికి వచ్చిన నందమూరి అభిమానులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నగర మేయర్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జన్మభూమి. థ్యాంక్ యూ సో మచ్ సార్.